దాని వినియోగం చేసుకుని చేసుకోండి. చాలా పొరపాటు చేస్తున్నారు. పుట్టగదులు లేవని ఇప్పుడు చెప్పడం నీకుండవు పుట్టగదులు. ఏరియా మీరు తీసుకోవాలా? ఇల్లు తెచ్చింది మేమా? డబ్బులు చేసింది మీరా? ఏ కష్టపడి మీరు చేస్తారు? మీరు చాలా తప్పు చేస్తారు. మీరు పోనీ ఎవరైనా నాయకులు ఇస్తే చెప్పండి, నాయకులు పేరు సింగ చెప్పండి, పలానా నాయకులు ఇచ్చాను చెప్పండి. స్టేజ్ వచ్చి చాలా టూ మచ్ ఉంది, చాలా సీరియస్ చెప్తాను కదా. ఇది ఊరుకుంటే చాలా కారణం అనుకున్నాను. మీరు ఎందుకని విషయం చేయాలి? మీకు ఎందుకు ఇవ్వాలా? చాలా సీరియస్ సార్ రాజీవ్ గారు క్షమించినారు. నగరం ఓన్లీ 7 డేస్ టైం ఇస్తాను మీకు. 7 డేస్లో ఇంటింటికి వెళ్ళి డబ్బులు తిరిగి ఇచ్చేవలసిందే. ఇవ్వకపోతే అప్పుడు నేను చూపిస్తాను. దయచేసి ఎవరైనా సరే భయం లేదు, మా నాయకులు కానీ మా నాయకులు కానీ ఆఫీసులు కానీ ఇల్లు తిరిగి డబ్బులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను కూడా ఈ సందర్భంలో. ఎందుకంటే కళ్ళని మీరు వస్తుంది ఒకసారి కష్టపడి ఆడు కాలు పట్టుకొని ఈటు కాలు పట్టుకొని నేను తీసుకొస్తూ ఉంటే ఈయన డబ్బులు తిప్పుతూ ఉంటారా? ఇదే భక్తండి. ఇది మనుషులు పశువులు, మనం మనుషులు పుట్టామో పశువులు పుట్టామో మనం ఏమన్నా నాకు సీరియస్ చెప్తాను ఈ విషయంలో మాత్రం. మీకు అడగని తెలిసి నా మంటెక్కిపోతున్నా. మీరే భయపడాల్సిన లేదండి. ఎవరన్నా ఉంటే నాకు చెప్పండి, నాకు పేరు ఇవ్వండి. మీ ఇంటికి మళ్ళీ ఆ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చే ఏర్పాటు నేను చేస్తానని చెప్పి ఈ సందర్భం మీ అందరికి మనం చేస్తూ మరి వేళ దయవచ్చి ఎంత దూరం వచ్చారు నేను కూడా ఎందుకంటే ఇక్కడికి పిలిపించిస్తున్నాను. మీకు దీని విలువ తెలియాలి. ₹100,000 ఇది వరకు, ఇప్పుడు దాన్ని ₹90,000కి తగ్గించడం జరిగింది మన డిసెంబర్ 6 నుంచి. ఇందులో ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్స్, అధికారులు అందరికీ కూడా, మున్సిపల్ కమిషనర్ అందరికి కూడా నమస్కారం. క్షేత్రాల ద్వారా రైతు గాని పశుగ్రాసాన్ని పండించుకున్నట్లయితే అతనికి ఎన్ఆర్జీఎస్ ద్వారా దీనికి మరి పశుగ్రాసం యొక్క కొరత మరి ఇంతకు ముందు చూసుకున్నట్లయితే మనకి సివియర్ షార్టేజ్ ఉండేది పశుగ్రాస కొరత. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనకి దాన్ని ఎన్ఆర్జీఎస్ ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో 2 పశువుల్ని కట్టుకోవడానికి అంచేత నేను ఏం చేయండి, పెట్టు ముందుకెళ్ళాల్సిన అవసరం ఈ రోజులో వచ్చింది. ఇంకా మేము అలాగే ఉంటామంటే ఎవరు రావట్లేదు అందరికీ. పూర్వంలాగే పూర్వం చీపులు తరిగేశారు పల్లెటూరులో. చీపుర్లు రెడీమేడ్ చీపుర్లు వచ్చేసాయి. కాదు నవకుమార్ గాదర్పాలు కమలాపాలు చెట్టు దండు రామ్ నారాయణమూర్తి. ₹150 కోట్లు అవుతుంది. ₹150 కోట్లు, 2 కోట్లు లక్షలు కాదు, 150 కోట్లు తెచ్చేది నర్సింపడానికంటే నేను ఎంతమందికి కాళ్ళు పట్టుకోవడం అర్థం చేసుకోండి. విజయవాడలో ఆడి దగ్గరికి వీడి దగ్గరికి వెళ్ళి ఇవ్వండి రా బాబు, ఇవ్వండి రాబో కాళ్ళు చేతులు పట్టుకొని నేను ఇల్లు తీసుకొస్తే ఆ ఇల్లు దగ్గర మీకు డబ్బులు వస్తుంది చెప్తున్నారు. చాలా తప్పది. ఎందుకు ఎవడ ఎందుకు ఎవరికి ఇస్తా డబ్బులు ఎందుకు వచ్చి చేయాలా? చాలా తప్పు చేస్తాను నేను. నేను ఇవాళ కట్టింగ్ చెప్తే చాలు, నేను చెప్తున్నాను కదా. నాకు కంప్లైంట్ వచ్చింది, నేను 2-3 రోజులు చెప్తున్నాం. బలిగట్టలో టౌన్లో మున్సిపాలిటీలో 3,000 ఇల్లు ఇచ్చాను నేను. నర్సీపట్నం మున్సిపాలిటీలో 3,000 ఇల్లు ఇచ్చాను. ఒక్కొక్క ఇల్లు 2,50,000 ఇచ్చారు నర్సీపట్నం మున్సిపాలిటీకి టౌన్లో ఇల్లు. బలిగట్ట నేను కంప్లైంట్ వచ్చింది, వీళ్ళు పెళ్లి చేస్తున్నప్పుడు ఒక్కొక్క ఇంటి దగ్గర ₹12,500 వసూలు చేస్తారు. ఎందుకు వసూలు చేస్తారు? వసూలు చేయాల్సిన అవసరం వచ్చింది. మీ గవర్నమెంట్ జీతాలు ఇస్తారు మీకు. మీరంటే మీరే మిమ్మల్ని అన్నాను, మీరు వసూలు చేశారు అన్నాను. మీ స్టాఫ్ వసూలు చేస్తున్నారు, నా దగ్గర రుజువులు ఉన్నాయి. మర్యాదగా మీకు 1 రోజు టైం ఇస్తున్నాను. ఎవరి దగ్గర వసూలు చేశారు ఇష్టం నా దగ్గర ఉంది. మీరు 6 రోజుల్లో ఎవరు వసూలు చేశారో ఆ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి వాళ్ళు తిరిగి ఇవ్వకపోతే
నడి రోడ్డు మీద బట్టలు ఉడుస్తాను ఇస్తున్నా. మీ స్టాఫ్ తీసుకున్నారు నాకు తెలుసు, ఎవరెవరు తీసుకున్నారో నాకు తెలుసు, ఆ పేర్లన్నీ నా దగ్గర ఉన్నాయి. మీకు వారం రోజులు టైం ఇస్తున్నాం, ఎవరి దగ్గర తీసుకున్నారో ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఇంటింటికి వెళ్ళి తప్పు అయిపోయింది, మీ డబ్బులు మీరు తీసుకోండి అని చెప్పి మీరు తిరిగి ఇవ్వాల్సిందే.